బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా హైలైట్ అవుతోంది. అయితే ఒకప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని నిండూ సభలో పొగిడిన వాళ్లే ఇప్పుడు నిందలేస్తున్నారంటున్నారు సీఎం జగన్. చంద్రబాబు అండ్ కో కుట్రలని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేసే సంస్కరణలపై కుట్రలు ఎందుకని విపక్షాలకి సూటి ప్రశ్నలు వేశారు సీఎం జగన్. ఏపీలో ల్యాండ్ టైటిల్ కేంద్రంగా రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు కూటమి నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. భూమిపై యజమానికి సంపూర్ణ హక్కు కల్పించేలా చేపట్టిన సంస్కరణే ల్యాండ్ టైటిల్ అని క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు ఆయన. భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూముల మీద ఎలాంటి వివాదము లేదు అని చెబుతూ గ్యారంటీ ఇచ్చే ఒక సంస్కరణనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు సీఎం జగన్. 17,000 రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే 6,000 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. నా రైతన్నలకు మంచి జరగాలి, భూ యజమానులకు మంచి జరగాలి, వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్లకు సర్వ హక్కులు ఉండాలి. ఎలాంటి వివాదాలు వాళ్లకు రాకూడదు. వాళ్ళు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు, ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ 2,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 17,000 రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు 6,000 రెవెన్యూ గ్రామాలలో ఇప్పటికే పూర్తయ్యాయి. సర్వే చేయించడమే కాకుండా మీ జగన్ వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను జీపీఎస్ కోఆర్డినేట్స్తో సహా మీ బిడ్డే పెట్టిస్తూ ఉన్నాడు. మ్యూటేషన్స్ అన్నీ కూడా మీ బిడ్డే చేయిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా భూ యజమానులకు రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది వారికి రాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మీ బిడ్డనే చేయిస్తూ ఉన్నాడు. భూమికి సంబంధించిన మ్యాప్తో కూడిన భూ హక్కు పత్రాలను కూడా పదిలంగా రైతన్నలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే మీ బిడ్డను ఎవరైనా కూడా సమర్థించాల్సింది పోయి ఎంతటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. భూ సర్వే జరిగిన 6,000 గ్రామాల్లో ఏ ఒక్క రైతైనా సరే అభ్యంతరం వ్యక్తం చేశారా అని విపక్షాలను ప్రశ్నించారు సీఎం జగన్. ల్యాండ్ టైటిల్ సంస్కరణను గతంలో పొగిడిన వాళ్లు ఇప్పుడు విమర్శిస్తున్నారంటే మర్మమేంటో, వాళ్ల కుట్రలేంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు సీఎం. ఇప్పటికే సర్వేలు పూర్తయిన 6,000 గ్రామాలలో ఏ ఒక్క రైతైనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్క రైతైనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను. మీరంతటి మీరే అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. మీరంతకు మీరే జరుగుతా ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మీ మాటల్లో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వ ఖర్చుతో రైతులకు, భూ యజమానులకు భూ హక్కు పత్రాలు ఇచ్చే ల్యాండ్ టైటిల్ సంస్కరణపై దుష్ప్రచారం చేయడం మాత్రమే కాదు, ఆన్గోయింగ్ స్కీమ్లు అమలు కాకుండా చంద్రబాబు కూటమి నేతలు కుట్ర పన్నారన్నారు సీఎం జగన్. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని యొక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. బందర్లో పేదలకు భూ పంపిణీని కూడా కూటమి నేతలు అడ్డుకున్నారన్నారు జగన్. భూ సమస్యల పరిష్కారం వైసీపీతోనే సాధ్యమన్నారు. ఈ ప్రాంతంలో భూముల సమస్యలను పరిష్కరించింది ఎవరు? ఎవరు ఉంటే ఈ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందరూ ఆలోచించండి, అన్నింటికీ కూడా సొల్యూషన్ మీ బిడ్డ, మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైల్ చంద్రబాబు నాయుడు గారు ఆపారు. ఆ 7,200 కోట్లు ఆ రైతులకు అప్పజెప్పే కార్యక్రమానికి సంబంధించి మీ బిడ్డ దీనికి శ్రీకారం కూడా చుట్టాడు.
మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే బందరుకు వచ్చి అవే భూములే మీ అందరికీ కూడా పంచిపెడతాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని కూటమి నేతలపై ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతూ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఈసీ ఆదేశాల్ని కూడా చంద్రబాబు ధిక్కరించారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.